ఈరోజు ఎస్టీసీఎల్ జిల్లా అధ్యక్షునిగా సీన్ నాయకును ఎన్నుకోవడము, మా షాద్నగర్ నియోజకవర్గం నుంచి మా ప్రియతమ నాయకులు శాసనసభ్యులు ఎమ్మెల్యే గారికి, రాష్ట్ర అధ్యక్షుల గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక మంచి నాయకునికి పదవి ఇవ్వడం జరిగింది. సీన్ నాయకు గారు తాలూకా ఎస్టీసెల్ అధ్యక్షునిగా గ్రామ గ్రామాన తిరిగి ఎస్టీలను కాకుండా ఎస్టీలను కానివ్వండి, బీసీలను కానివ్వండి, మైనార్టీలను కానివ్వండి, అందరినీ ఏకతాటిగా ఇలా నియోజకవర్గంలో సమకూర్చి మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో ముఖ్య పాత్ర వహించి శంకరన్నను గెలిపించడానికి సీన్ నాయక్ గారు చాలా కృషి చేసి మైనార్టీ నాయకులను అందరిని కూడా ఏకతాటిగా తీసుకొచ్చి అధిక మెజార్టీ ఇచ్చినటువంటి నాయకుడు మా సీన్ నాయక్ గారు. సీన్ నాయక్ గారు నిజంగా చెప్పాలంటే ఒక చిన్న కుటుంబం నుంచి, ఒక బీద కుటుంబం నుంచి ఇలా అంచెలంచెలుగా ఎవరికి కష్టమున్నా, ఎవరికి బాధలో ఉన్నా నేనున్నానని చెప్పి ముందుండి పనిచేసేటటువంటి నాయకుడు తమ్ముడు సీన్ నాయక్ గారు. ఇటువంటి నాయకునికి ఒక జిల్లా స్థానంలో జిల్లా అధ్యక్షుడిగా ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా షాద్నగర్ నియోజకవర్గం నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి, ముఖ్యంగా రాష్ట్ర నాయకులకు, శాసనసభ్యులకు అందరి కూడా మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. సీన్ నాయక్ గారు ఇలా ఒక నియోజకవర్గానికే కాకుండా జిల్లా స్థాయిలో మంచి పేరు తీసుకొస్తాడు. కాంగ్రెస్ పార్టీకి ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా జిల్లా స్థాయిలో తీసుకెళ్ళి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా ఈరోజు అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి స్కీములన్నీ కూడా ఎస్టీ తండలకు చేరవేస్తాడనే నమ్మకము మా కాంగ్రెస్ పార్టీకి ఉన్నదని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకందరికీ నా మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. అందరికీ నమస్కారం. గౌరవ శాసనసభ సభ్యులు, గౌరవనీయులు వీర్లపల్లి శంకరన్న గారికి, అదేవిధంగా ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు, ట్రైకాల్ ప్రస్తుత చైర్మన్ శ్రీ బెల్లయ్య నాయక్ గారికి, అదేవిధంగా ఆదివాసీ గిరిజన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు శివాజీరావు మోగే గారికి, మా రాహుల్ గాంధీ గారికి, అదేవిధంగా మా రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా రాష్ట్ర నాయకత్వానికి, ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ స్థాయి నాయకత్వానికి ప్రతి ఒక్కరికి కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే నియోజకవర్గ స్థాయి నుండి ఈరోజు అతి పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి మమ్మల్ని కాంగ్రెస్ పార్టీ మా కష్టాన్ని గుర్తించి, మా వర్క్ను గుర్తించి, ఒక చిన్న స్థానంలో ఉన్నటువంటి కార్యకర్తను, ఒక చిన్న లీడర్ని కూడా ఇలా జిల్లా స్థాయిలో ఒక గిరిజన నాయకుని జిల్లా పదవి ఇవ్వడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. కాబట్టి ఒకటే గుర్తుంచుకోవాలి, కాంగ్రెస్ పార్టీ అంటే పేదల పార్టీ. కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు తప్పకుండా, నిజాయితీగా కష్టపడ్డ కార్యకర్తకు గుర్తింపు వస్తుంది. గౌరవనీయులు మా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు కూడా ప్రతి సభలలో ఒకటే చెప్తా ఉన్నారు, కష్టపడ్డ ప్రతి కార్యకర్తను మా నాయకులు, మా నాయకత్వం, మా ప్రభుత్వం కడుపులో పెట్టి చూసుకుంటుందని చెప్పేసి మా అందరికీ హామీ ఇచ్చి ధీమా ఇవ్వడం ద్వారా ఈరోజు నిజం అని చెప్పేసి మనందరం కూడా విశ్వసిస్తూ ఉన్నాం, నమ్ముతా ఉన్నాం. ఎందుకంటే ఒక భీమారం గ్రామం ఈ మండలంలోనే, ఈ నియోజకవర్గంలోనే చిట్ట చివరిగా ఉన్నటువంటి గ్రామం నుండి మేము వచ్చినటువంటి తరుణంలో మా నాయకత్వాన్ని మమ్మల్ని గౌరవనీయులు ఎమ్మెల్యే గారు వీర్లపల్లి శంకరన్న గారు పూర్తిగా విశ్వసించి ఆయన నాయకత్వంలో గిరిజనుల కోసం, అనేక హక్కుల కోసం కొట్లాడుతూ ఈరోజు పార్టీ బలోపేతానికి అనేక విధాలుగా మేము కృషి చేయడం జరిగింది. మా నాయకత్వాన్ని గుర్తించి పార్టీ ఈరోజు మాకు సరైన విధంగా గౌరవించి గుర్తింపు ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయం. తప్పకుండా ఈ యొక్క బాధ్యతలను మేము భుజాన వేసుకొని చాలా బాధ్యతాయుతంగా రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా చేస్తున్న సంక్షేమాన్ని, కాంగ్రెస్ పార్టీ బలోపేతాన్ని, కార్యకర్తల సంక్షేమాన్ని, గిరిజనుల యొక్క హక్కుల్ని, గిరిజనులకు రావాల్సినటువంటి అనేక ప్రతిఫలాల్ని ఈరోజు జిల్లా వ్యాప్తంగా
నియోజకవర్గ స్థాయి వ్యాప్తంగా ప్రతి తాండాలకు అభివృద్ధి విషయంలో కావచ్చు, సంక్షేమం విషయంలో కావచ్చు, సంక్షేమం అందడంలో విషయంలో కావచ్చు, అనేక రకాలుగా ప్రభుత్వానికి గిరిజనులకు మధ్యగా ప్రజానాయకులతో పనిచేయడంలో కావచ్చు, సంక్షేమంలో వాళ్ళకు దక్కడంలో కావచ్చు, అన్ని రకాలుగా నేను పనిచేస్తానని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా నాతో వెంట నడిచి నా తోడు నడిచినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకు నాతో అన్ని వేళలా అందుబాటులో ఉండి ఏ పిలుపు ఇచ్చినా ఆ పిలుపుకు అనేక రకాలుగా సహకరించినటువంటి ప్రతి ఒక్క గిరిజన నాయకులకి, గిరిజనులందరికీ కూడా నేను హృదయపూర్వకంగా నమస్కారం.